హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న చెట్టు ఎన్నో ఔషధాలు కలిగినవి పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణ కోసం సాంప్రదాయకంగా ఉపయోగించబడింది ఇది ఆయుర్వేద ఔషధ చెట్టులలో ఒకటి తెలుగులో సిగర చెట్టు సీకాయ చెట్టు అని పేర్లతో పిలుస్తారు బొటానికల్ నేమ్ రెండు రకాలుగా శనికాలియా రుగాట మరియు ఆకాసియా కన్సన్న అని పిలుస్తారు శీకాయ చెట్టు ఒక రకమైన తుమ్మ చెట్టు కుటుంబానికి చెందినవి చెట్టు ఆకులు మరియు కాయల నుండి తీసిన రసమును జుట్టు సమస్యలకు షాంపులుగా ఉపయోగించబడింది వీటి ఆకులు చింత ఆకుల వలె ఉండి పుష్పాలు గోధుమ రంగు తెలుపు మరియు గులాబీ రంగులో ఉంటాయి హిందీలో వనరైత మరియు శికాకాయని సంస్కృతంలో శివవల్లి మరియు శ్రీవల్లి అని కూడా పిలుస్తారు చెట్టులోని భాగాలను ఎక్కువగా తమిళనాడులో వివిధ మందుల తయారీకి కాయలు ఆకులు బెరడును ఎండబెట్టి పొడిగా చేసి తర్వాత పేస్ట్గా తయారు చేస్తారు చెట్టు ఆకుల పొడిని షాంపును ఉత్పత్తి చేసి సాధారణ మొత్తంలో నురుగను ఉత్పత్తి చేయనప్పటికీ ఇవి మంచి క్లెన్సర్గా పరిగణించబడుతున్నాయి శీకాకాయ పొడి ఇందులో సహజంగా తక్కువ పిహెచ్ కలిగి ఉండి మరియు జుట్టుకు సహజ నూనెలను సంరక్షణలో ఉన్న ముఖ్యమైన నూనెలను తీసివేయదని నిపుణులు చెబుతున్నారు అలాగే తరచు వెంట్రుకులు రాలుట చుండ్రు సమస్యలకు ఈ ఆకుల రసం ఉపయోగించబడుతున్నాయి ఈ ఆకులు హెయిర్ పౌడరు కానీ లిక్విడ్ రూపంలోనూ ఆన్లైన్లో మరియు మార్కెట్స్లో కూడా వివిధ రకాలుగా అమ్మబడుతున్నాయి ఇప్పుడు ఈ చెట్టును వాణిజ్యపరంగా భారతదేశంలో మరియు ఫార్ ఈస్ట్ ఆసియాలో పెంచుతున్నారు వైద్యపరంగా నోటి సంబంధ వ్యాధులు రక్తస్రావ నివారణ కారణంగా కోతలు గాయాలకు ఆకులను ఉపయోగించబడతాయి కాయల గింజలను పొడిని లేదా కషాయం ప్రక్షాళనగా పనిచేస్తుంది మరియు మలబద్ధకం కడుపు నొప్పి అజీర్ణం అపాన వాయువు చికిత్సకు ఆయుర్వేద నిపుణులు ఉపయోగిస్తారు